शुक्लां वरदरं विष्णुं सचिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजानन महार्षं अनेकदन्तं भक्तानां एकदन्तं उपास्महे। ॐ गं गणपते नमः। ॐ श्रीमात्रे नमः। ॐ श्रीगुरुभ्यो नमः। ఇప్పుడు మనం అక్టోబర్ నెలలో 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు కూడా ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉందో తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు మనం సింహరాశి గురించి తెలుసుకుందామండి. మీ సింహరాశి వాళ్ళు ఏమీ భయపడరు, సరదాగా హ్యాపీగా ఎనర్జెటిక్గా అద్భుతంగా తెలియని వారుగా మీరు ఉంటారు. అది మీ లక్షణం కూడా. కాకపోతే కొద్దిపాటి కోపం వస్తుందండి, చిరాకులు కోపము ఎదుటి వాళ్ళ మీద, అంటే భార్య మీద కానీ భర్త మీద కానీ కొద్దిపాటి ఇబ్బంది, అంటే చిరాకుగా ఉంటారు తప్ప ఎప్పుడు డైనమిక్గా ఉంటారని మీరు. స్పీడ్ ఎక్కువ, కంప్లీట్ చేయాలి తత్వం, సక్సెస్ చేయాలి తత్వం మీ సింహరాశి వాళ్ళకు ఉంది. ఇంకోటి చూద్దామండి. మీ ద్వితీయ భావంలోనే కాంబినేషన్స్ ఏంటంటే రవి కుజుల కాంబినేషన్స్, రవి బుధుల కాంబినేషన్స్. ఈ కాంబినేషన్స్ వల్ల బుధుడు ఒక్కడే మళ్ళీ 20వ తారీఖు నుంచి బాగుండడం వలన 20వ తారీఖు తర్వాత, అంటే 20 నుంచి 18 తర్వాత నుంచి అనుకోండి, 20 నుంచి అనుకుందాం, 20 నుంచి కూడా మీ రాశి వాళ్ళకి ఫైనాన్షియల్ స్టేటస్ పెరగబోతోంది. అంటే పెరగబోతుందంటే మీకు రావాల్సినటువంటి ధనం మీకు చేతికి అందబోతుంది, అందకపోతుంది. ఇంతకుముందు కొద్దిగా తక్కువ ఉన్నా ఇప్పుడు డెవలప్మెంట్స్ ఎక్కువ, ఇబ్బంది పడవలసిన అవసరమే లేదు. ఇబ్బంది పడకండి. ద్వితీయ భావం ఉంటే కొత్త కొత్త ఆపర్చునిటీస్ వస్తాయి సింగర్స్కి, అంటే పాటలు పాడే అవకాశం మీకు. కంటపడి చాలా బాగుంటుంది కదండి, మీరు చాలామంది సింగర్స్ ఉన్నారు కదా, యాంకర్స్ ఉన్నారు, వాళ్ళకి చాలా చాలా అవకాశాలు వస్తాయి. 20వ తారీఖు తర్వాత నుంచి ఏమవుతుందంటే ఫైనాన్షియల్ అంటే ధనం వల్ల ధనాదాయం జరగబోతుంది. అంటే ఏంటంటే మీ వృత్తిలో మీరు ధనం సంపాదించబోతున్నారని అర్థమవుతుంది. అలాగే మీ కుటుంబ సభ్యులతోటి, మీరు బంధువులతోటి ఆనందంగా గడపబోతున్నారండి, గడపబోతున్నారు. ఈ దసరా మహోత్సవాలు ఈ అక్టోబర్ మొత్తం కూడా ఆనందంగా అద్భుతంగా సంతోషంగా చేయబోతున్నారు. సింహరాశి వాళ్ళకి డైనమిజం ఎక్కువ. ఇంకా మూడో భావంలోకి వద్దాం. మూడో భావంలో రవి గుజులు కాంబినేషన్ ఎక్సలెంట్. ధైర్యం, వీర్యం, శౌర్యం ఇవన్నీ మీకు ఎక్కువ అండి. భయపడే తత్వమే కాదు. మూడో భావంలో సక్సెస్ చేసి తీరుతారనమాట, అంటే దగ్గర ప్రాంత ప్రయాణాలు చేసి తీరుతారు. కొంతమంది ఈ రాశి వాళ్ళకి లగ్నాల ప్రకారం చూసుకున్నా వాళ్ళకి ఏంటంటే సినిమా రంగంలో వాళ్ళకి, టీవీ రంగంలో వాళ్ళు ఉంటారు కదా, మూడో భావం బాగుండాల్సిందే. మూడో భావం ఎక్సలెంట్గా ఉంది కాబట్టి సక్సెస్ చేసి తీరుతారండి. మీ ఆలోచన ధోరణి, మీ జీవన శైలి అద్భుతంగా ఉంటుంది. ఒక పని సక్సెస్ చేశారంటే, పట్టున్నారంటే సక్సెస్ చేసి తీరుతారంటే ఆ విజయం సాధించి తీరుతారని అర్థం. మూడో భావం దగ్గర ప్రయాణాలు, మీ తోబుట్టు వాళ్ళు కలవడానికి అవకాశాలు ఎక్కువ, లేదా వాళ్ళకి ఏదో విధంగా మాట సహాయం కానీ ఫైనాన్షియల్గా సహాయం కానీ మీరు చేస్తారు, వాళ్ళకి కూడా వాళ్ళు కూడా మీకు సహాయం చేయడం కూడా అవకాశాలు ఉన్నాయండి. అంత ప్రభావం ఉంది. ఇంకా ఫోర్త్ భావంకి వద్దాం. ఫోర్త్ భావంలో శుక్రకేతువులు అండి. శుక్రకేతువుల కాంబినేషన్ తప్పు అయినప్పటికీ పరివర్తన వచ్చారు కదా, పరివర్తన జరగడం వల్ల అదృష్టం. అంటే ఏంటంటే ఫోర్త్ భావంలో కుజకేతుల కాంబినేషన్ వలన కుజుడే తమను ఓన్ హౌస్ చూసుకోవడం వల్ల ముఖ్యంగా చాలామంది మీలో భూములు కొనుగోలు చేయడానికి అవకాశాలు ఎక్కువ. అలాగే భూములే కాదండి, తర్వాత మీరు ఇళ్ళు హౌసెస్ కొనుగోలు చేస్తారు, నూతనమైనటువంటి వాహనాలు కొనుగోలు చేయడానికి అవకాశం ఎక్కువ. ఇవన్నీ మీ ఇంటికి రావడానికి అవకాశాలు ఉన్నాయండి. కొంతమంది ఏంటంటే వ్యవసాయదారు కండి, ఈ మధ్య చాలా పంట నష్టాలు బాగా వచ్చాయి, వాళ్ళకు కూడా నెమ్మది నెమ్మదిగా డెవలప్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఎందుకంటే రైతులు మనకి అన్నం పెడతారు కదా, వాళ్ళ యొక్క మేలు మనం కోరుకోవాలండి. సో వాళ్ళ యొక్క ప్రభావం కూడా మనమే ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా మంచిగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకా పంచమభావంకి వద్దామండి. పంచమభావాధిపతి గురుడు వీక్ అవడం వలన కొద్దిగా పుత్ర సంతాన యోగం కలగడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. సంతాన యోగం కొంచెం పోస్ట్ పెండ్ అవడానికి అవకాశం ఉంది. ఇంకా ఫోర్త్ భావంలో ఉంటే చెప్పడం మర్చిపోయాను ఏంటంటే ఎడ్యుకేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి చక్కటి చదువు వస్తుందండి. అలాగే టీచర్స్కి, లెక్చరర్స్కి, ప్రొఫెసర్స్కి వాళ్ళ వృత్తిరీత్యా గుర్తింపు, గౌరవము, ధనము రాబోతున్నాయి. కేవలం కుజకేతుల కాంబినేషన్ నా సొంత కవిత్వం మాత్రం కాదు, గ్రంథాల్లో ఉన్నదే నేను మీకు గుర్తు చేసుకుని చెప్తాను అంతే. ఆరోభావంకి వద్దామండి. ఆరోభావంలో రవితో, శనితో కలిసిన గురుడు. ఇది యాక్చువల్గా శని ఏంటంటే ఆరోభావాధిపతి, ఆరోభావంలో ఉండడం విశేషమైన యోగం. కానీ మన లగ్నానికి మీకు రాశి వాళ్ళకి శని పాపి అయినప్పటికీ కూడా ఆరోభావంలో ఉండడం వలన హర్షయోగం ఇస్తాడండి. అంటే శత్రువులు లేకుండా చేసేస్తాడు, ప్రతి పని సక్సెస్ చేయడానికి అవకాశం ఉంది, ధనాదాయం కలగడానికి అవకాశం ఉంటుంది. కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాస్తుంటే సక్సెస్ చేస్తాడనమాట. ఆరోభావం ఏంటి,
కాంపిటీషన్ ఎగ్జామ్స్, మేనమామలు వీళ్ళందరూ కూడా చాలా బాగుంటారు. కష్టపడి చదవండి, ఖచ్చితంగా గోల్ రీచ్ అయి తీరుతారండి. మీ మీ లగ్నాలు కూడా చూద్దాము, లగ్న బలం కూడా ఉంటుంది. కానీ ఆరోభావం ఎంత బాగుందంటే మీరు నిలబెట్టుకోవాలి, మీరు నిలబెట్టుకుంటే సక్సెస్ అయి తీరుతారు. చాలామంది ఎగ్జామ్స్ రాయడానికి అవకాశాలు ఉన్నాయి, ఇంటర్వ్యూస్ గెలుతున్నారు, ఆరోభావం ఖచ్చితంగా బాగుంది, కుట్టి తీరుతారంతే. ఇంకోటి ఏంటంటే మేనమామలకి చాలా బాగుంటుంది. అలాగే మీరు చేస్తున్నటువంటి లోన్స్ అవన్నీ ఎక్కువ త్వరగా తీర్చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండానండి, మీ శత్రు భయం లేనే లేదు. శత్రువులు ఉన్నా కూడా వాళ్ళు మిత్రులు అయి తీరుతారు, శత్రువుల వలన విజయం సాధించి తీరుతారు. ఇంకా సప్తమ భావం వద్దాం. సప్తమాధిపతి కూడా శని అవ్వడం వలన, ఆరోభావం ఉండడం వలన కొద్దిగా మీ వివాహాది శుభకార్యాలు కొద్దిగా లేట్ అవ్వడానికి అవకాశం ఉంది. కొంతమందికి సెటిల్ కాకపోవచ్చు, దగ్గరకు వచ్చి ఆగిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ అర్థం ఏంటంటే తర్వాత నుంచి నెమ్మది, ఈ కొద్ది రోజులు మాత్రం గురించి నేను చెప్తున్నాను, తర్వాత నుంచి మీకు డెవలప్మెంట్ చూడడానికి అవకాశాలు ఎక్కువ, ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు. ఇంకోటి ఏంటంటే అష్టభావం కదండి, అష్టమాధిపతి కూడా మీకు నిజ స్థితిలో ఆరోభావంలో ఉండడం వలన, ఎందో ఇంటి మూడు ఆరో ఇంటి వాడు కాంబినేషన్స్ కలిసి ఆరోభావం ఉండడం వల్ల యోగమే. మీకు తెలుసు కదా, 6, 8, 12 భావాల పద్ధతులు ఎక్కడున్నా కూడా, అంటే ఎక్కడంటే 6, 8, 12 స్థానాల్లో ఉంటే యోగిస్తారు. ఈవెన్ గురుడు నిజ స్థితిలో ఉన్నా ఎందో భావాధిపతి అవ్వడం వలన, ఆరో భావాధిపతి కలిసి ఉండడం వలన ఖచ్చితంగా మీ ఆరోగ్య విషయంలో సక్సెస్ అయితే తీరుతారు. కొద్దిపాటి అనారోగ్య సమస్యలు వచ్చినా కూడా వాటిని అధిగమించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అని నాకు తెలుసు, బాగా తెలుసు, ఖచ్చితంగా బాగుంటుంది. అలాగే తలవని తలంపగా వచ్చే ధనం మీకు వస్తుందండి. ఇంకొక విషయం ఏంటంటే కొంతమందికి యాన్సిస్టర్ ప్రాపర్టీస్ ఉంటాయి, అంటే తాతగారు ఆస్తులు, ముత్తాత ఆస్తులు ఏవో ఉంటాయి కదా, వాళ్ళకి వాళ్ళ లగ్నాలు రీచ్యా రావడానికి అవకాశం ఉంది. ఇంకా 9th భావం వద్దామండి. 9th భావాధిపతి 9th భావాన్ని చూసుకుంటున్నాడు, అంటే కుజుడు రవి కూడా చూడడం వలన తండ్రి గారి యొక్క ఆరోగ్యం, ఐశ్వర్యం, అనేక ఆస్తిపాస్తులు మీరు పెంచి తీరుతారు. ఇంకా సెకండ్ పాయింట్ ఏంటంటే దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు, అంటే హయ్యర్ ఎడ్యుకేషన్ రీచ్యా కానీ సినిమా షూటింగ్లు రీచ్యా కానీ వాళ్ళ వ్యాపారాలు అభివృద్ధి చెందుతూ ఉంటాయి కదా. మీ సినిమా వాళ్ళకి, అలాగే టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి, మీ అందరికీ కూడా వ్యాపార అభివృద్ధి కోసము ఖచ్చితంగా వ్యాపార అభివృద్ధి జరుగుతూ ఉంటుంది. వాటి గురించి కూడా మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్తారు, దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు, అక్కడ పరిస్థితులు కూడా మీకు చాలా ఎదురొస్తూ ఉంటాయి, అనుకూల పరిస్థితులు ఎదురొస్తూ ఉంటాయి. అంత అద్భుతంగా 9th భావం బాగుంది. ఇంకా 9th భావంకి వస్తే పుణ్యక్షేత్ర దర్శనం అండి. మీలో చాలామంది గుజరాత్, అంటే అక్కడ మన శ్రీకృష్ణుడు ఉన్నాడు కదా ద్వారకా, అక్కడ వెళ్ళబోతున్నారు. సో అక్కడ అద్భుతంగా స్వామిని కలవబోతున్నారు అనమాట. సో అంత అద్భుతంగా ఉంది. సౌత్ టూర్స్ కూడా ఉన్నాయి, అంటే ఒక విధంగా యాత్రలు చేయబోతున్నారని అర్థమవుతుందండి, అంటే దేవుడి యొక్క దర్శనాలు చేసుకోబోతున్నారని అర్థమవుతుంది. ఇంకా వ్యాపారాలు కాకుండా కొరియోగ్రాఫర్స్కి, డ్యాన్సర్స్కి వీళ్ళక్కడ చాలా బాగుంటుంది. అలాగే రాజకీయ నాయకులు కూడానండి, 9th హౌస్ భావం బాగుంది కాబట్టి, 9th హౌస్ లార్డు రవి కూడా 9th భావాన్ని చూస్తున్నాడు కాబట్టి, ఆరో భావంలో కూడా సిరుగురు కాంబినేషన్ ఉన్నారు కాబట్టి, ఈ కాంబినేషన్స్ వలన మన సింహరాశి వాళ్ళకి వాళ్ళ లగ్నం చూద్దాం, మినిస్టర్స్ అవ్వడానికి అవకాశం ఉందండి, అంటే పొలిటికల్గా పదవులు రావడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఎక్కడైనా కనుక ఎలక్షన్స్ జరిగినా సింహరాశి వాళ్ళకి ఎలక్షన్స్లో విజయం సాధించడానికి, గెలుపు పొందడానికి అవకాశాలు ఉన్నాయి. వాళ్ళ లగ్న ప్రకారం ఉంటాం చూసుకోవచ్చు, కానీ ఈ రాశి వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి అవకాశాలు ఎందుకు ఉన్నాయో, రవి గుజులు కాంబినేషన్ వల్లే రాజకీయాల్లో కూడా అభివృద్ధి కలగడానికి అవకాశాలు ఎక్కువ. అంటే 9th భావం బాగుందంటే పూర్వజన పుణ్యం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది, లక్ష్మీ స్థానము అని అంటాం. ఓకే, అద్భుతం. సో ఎక్కడ మీ లక్ష్మీ స్థానం చెడిపోలేదు. అలాగే ఏంటి వ్యాపారాలు అంటే ఉంది, సింగరేణి వాళ్ళది, కోల్, ఐరన్, స్టీల్, సిమెంట్, కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఫార్మస్యూటికల్స్, అలాగే అనేక రకాలుగా రంగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా మీ వ్యాపార అభివృద్ధి కలుగుతుంది, ప్రాఫిట్స్ వచ్చి తీరతాయి. ఈ దసరాలు కూడా మీరు బ్రహ్మాండంగా చేసుకుంటున్నారు కదండి, అదే కారణం, అమ్మవారి యొక్క ఆశీస్సులు మెండుగా మీకు ఉన్నాయి, ఖచ్చితంగా నేను చెప్పగలను, అంత అద్భుతంగా ఉన్నాయండి. ఇంక దశమస్థానం వద్దాం. దశమస్థానంలో రాహు మిమ్మల్ని బాహువులను ఎక్కించి తిప్పుతాడు, అది ఒక ప్రాస అనమాట. ఎందుకంటే దశమస్థానంలో రాహు విశేషమైన యోగకారకుడు, గురుడు చూస్తున్నాడు, అలాగే శుక్రుడు చూస్తున్నాడు, రాహు ఉచ్చస్థితిలో ఉన్నాడు. అందువలన కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసి ఇంటర్వ్యూస్కి వెళ్ళే వాళ్ళకి, గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు రావడం తథ్యము, విజయం సాధించి తీరతారు. ఎందుకంటే అంత కాన్ఫిడెన్స్గా చదవాలి మీరు, నేను ఎంత కాన్ఫిడెన్స్గా చెప్తానో అంత కాన్ఫిడెన్స్గా మీరు చదవాలి. రావు ఇచ్చి తీరతాడండి, పైగా ముఖ్యంగా రావు ఎక్కడ ఎటువంటి ఎలాగంటే
సినిమా రంగంలో ఉన్నవాళ్ళకి, ఎందుకంటే వృషభంలో ఉన్నాడు కదా రాహు, పైగా శుక్రుడిచే చూడబడతాడు, అదే రిజల్ట్స్ ఇస్తాడు. అంటే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి, రకరకాల వ్యాపారాలు ఉన్న వాళ్ళకి కూడా ఖచ్చితంగా అభివృద్ధి కలిగించి వాళ్ళని పైకి తీసుకొచ్చి వాళ్ళకి నిలబెడతాడు. అంటే సక్సెస్ చేసి తీరతాడు, మీకు ప్రాఫిట్స్ ఇచ్చి తీరతాడు అనమాట. అంత అద్భుతమైన వాడు రాహు. రాహు ఇచ్చినట్లుగా శని కూడా ఇవ్వలేడు, అంత పవర్ అలా ఉంటుందన్నమాట. సో అనేక రంగాలుగా మీకు ఉద్యోగ ప్రాప్తి కలగబోతుందండి, ఖచ్చితంగా సక్సెస్ అయి తీరుతారు. ఇంకొకటి ఏంటంటే, రాహు అక్కడ ఉండడం వలన ఎవరికైతే లగ్నాల ప్రకారం చూస్తే రాహు దశమలను ఉన్నా, రాశి ప్రకారం కూడా దశమలలో రాహు ఉన్నా, కాశీ క్షేత్ర దర్శన భాగ్యం కలగక తప్పదు. సో కాశీ క్షేత్రంలో నివాసం కూడా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. నేను చాలామంది చెప్తున్నాను, చాలామంది ఫోన్లు కూడా నాకు చేసి చెప్పారు, దశమ రాహు ఉన్నాడంటే మీలో కూడా చాలామంది అంటే తీర్థయాత్రకు వెళ్తున్నప్పుడు కాశీక్షేత్ర దర్శనం చేసుకొని ఉండుంటారు, చేసుకుంటారు, చేసుకోపోతున్నారు కూడా. అంత ప్రభావం దశమరావు బలం ఉంది, అది పవర్ అండి, రాహు పవర్ అది. అలా ఉంటాడు అన్నమాట రాహు. గురుడిచే చూడబడుతున్నాడు, పైగా శుక్రుడిచే చూడబడుతున్నాడు రాహువు కాబట్టి, రాహు వలన భయపడడం అనేది మానేయండి. రాహు బ్రహ్మాండంగా ఉపయోగించి తీరుతాడంతే, అది నా మాటగా చెప్తున్నాను. ఇంకా లాభస్థానం వద్దాం. 11 ఇంటి వాడు కూడా మంచి బలంగా ఉన్నాడండి. 11 ఇంటి లాభాలు 20 తారీఖు నుంచి అద్భుతంగా ఉన్నాడు కాబట్టి, మీరు పట్టిందల బంగారం అంటుంది సరే, అలా జరగబోతుంది. బికాజ్ మీకు ఏంటంటే జాలి దయ గుణాలు ఎక్కువ, ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేయాలనే తత్వం మీకు ఉంది. 11వ భావం బాగుంది కాబట్టి సేవగా జనం మీకు మీ ఇంట్లో అధికంగా ఉండడానికి అవకాశం ఉంది. అధికంగా అంటే ఉండడానికి, బయట ఇంట్లో ఉండడానికి చాలామందికి అవకాశాలు ఎక్కువ. మీకంటే పెద్దవాళ్ళకి అద్భుతంగా రాణించడానికి అవకాశాలు ఉన్నాయి. భాగ్య రాజ్య లాభస్థానాలు మీకు చెడిపోలా. మీరు కష్టపడండి, ధర్మబద్ధంగా ఉండండి, నిజాయితీగా ఉండండి. అమ్మవారు మిమ్మల్ని కాపాడి తీరుతారు, మిమ్మల్ని ఎక్కడో కూర్చోబెడతారనమాట. అంత ప్రభావం ఉంది. ఇంకా వేస్థానం వద్దామండి. వేస్థానం అంటే నీటి మేలేటప్పుడు, ప్రయాణాలు చేసేటప్పుడు కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోండి. సో ఈ నెల మొత్తం కూడా కనకదుర్గ అమ్మవారి యొక్క బ్లెస్సింగ్స్ మీకు, కనకదుర్గ అమ్మవారు మీకు బ్లెస్సింగ్స్ బాగా ఉండాలి. ఎందుకంటే దసరా మహోత్సవాలు మీరు చేసుకుంటున్నారు, అమ్మవారు కనకదుర్గ అమ్మవారికి కుంకుమ పూజ, అలాగే చండీహోమం, అనేక రకాలుగా సూర్యభగవానికి సంబంధించిన పూజలు, శివాభిషేకాలు ఇవన్నీ చేసుకుంటుంటే చాలా అద్భుతంగా ఉంటారండి. ఇంకోటి అంటే అమ్మవారికి నైవేద్యాలు అంటే బాగా ఇష్టం. రకరకాల నైవేద్యాలు, రకరకాల పువ్వులతోటి పూజలు చేయడం అనేది అమ్మవారికి చాలా ఇష్టము. ఇంకోటి ఏంటంటే ఈ కాలంలో యమధర్మరాజు దంష్ట్రములు అంటే కోరలు బాగా పెరుగుతూ ఉంటాయి. దాని వలన చాలామందికి అనారోగ్య సమస్యలు, చనిపోవడాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనం అందరం కూడా అమ్మవారిని, కనకదుర్గ అమ్మవారిని పూజించడం తప్పదు. ఆవిడ యొక్క ఆశీస్సులు ఉండడం వలన ఈ సంవత్సరం దసరా నుంచి వచ్చే సంవత్సరం దసరా వరకు కూడా అమ్మవారు మనల్ని కంటిగా రెప్పలా కాపాడుతూ ఉంటారండి. సో ఈ విధంగా మీరు చేసుకోవాలి. ఒక్క చిన్న మంత్రం చెప్తాను, మీరు ఆల్రెడీ చెప్పాను, మీరు చేసుకోండి. ఓం ధూమ్ దుర్గాయ నమః, ఓం ధూమ్ దుర్గాయ నమః, ఓం ధూమ్ దుర్గాయ నమః అని అన్న మంత్రాన్ని 3 సార్లు కానీ, 1008 టైమ్స్ కానీ ఈ దసరా నవోత్సవాల్లో కానీ, శుక్రవారాల పూట కానీ చేసుకుంటే అద్భుతంగా రాణిస్తారు. మనం దసరా మొత్తం చేయలేకపోయినా అష్టమి, నవమి, దశమి చివరి 3 రోజులైనా సరే అమ్మవారికి దగ్గర ఉండి ఇవన్నీ చేసుకుంటే ఈ 10 రోజుల ఫలితాన్ని అమ్మవారు ఇచ్చి తీరుతారండి. అంత మాతృమూర్తి అమ్మవారు. సో ఈ నెల మొత్తం కూడా మీకు, మీ సింహరాశి వాళ్ళకి, మీ కుటుంబ సభ్యులకి, మీకు, మనందరికీ కూడా సర్వ సౌభాగ్యాలు కలగజేయాలని ఆవిడ యొక్క ఆవిడ యొక్క ఆశీస్సులు, చల్లని చూపులు మన మీద ఉండాలని నేను నిండు మనసుతో కోరుకుంటున్నానండి.